Hi friends, welcome to my channel. Ee roju nenu jacket front part ela kuttukovali chupistanu. First ee jacket front part kuttukune mundu ee cutting ee video kosam na mundu nenu mundu chesina video ni chudandi. Na videos meeku nachinatayite like cheyandi, share cheyandi, marini updates kosam maa channel ni subscribe cheskondi. Ippudu front part ela kuttalo manam first chuddam. ఫస్ట్ ఇలా పరుచుకొని క్లాత్ని మామూలుగా ఇక్కడ పెట్టే బుగ్గల్ని కొంతమంది మిడిల్ పార్ట్లో పెడుతూ ఉంటారు, అలా పెట్టకూడదండి. మిడిల్ కన్నా కొంచెం కిందుగా ఇట్లా గీసుకోవాలి స్టార్స్ వేసేటి. ఈ విధంగా గీసుకోవాలి ఫస్ట్. ఇలా గీసుకున్న తర్వాత వీటిని స్టిచ్ చేయాలి. అది చూద్దాం ఎలా చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పట్టుకొని కుట్టు వేసుకోవాలి మనం. ఇలా వేసుకోవాలండి. కానీ ఇక్కడ ఇదిగో ఈ విధంగా రాకూడదండి. ఇలా వస్తే యువతల సైడ్ ఏమవుతుందంటే ఒక బుడిపిలాగా వస్తుంది. అది అలా రాకుండా ఉండాలంటే దీన్ని స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా ఒక క్రాస్ లాగా ఇలా వేయాలి. చూద్దాం అది ఫస్ట్. ఈ థ్రెడ్ ఎందుకు ఇంత ఉండాలి అంటే ఈ థ్రెడ్ కొద్దిగా వదిలేస్తే మనము అంతా ఊడొచ్చేస్తుందండి, ఎక్కడిదక్కడ వచ్చేస్తుంది థ్రెడ్. అందుకు కొద్దిగా ఎక్కువగానే థ్రెడ్ పెట్టుకోవాలి మనము. ఇప్పుడు చూడండి అలా ఉంటుంది. అదేవిధంగా యువతలకు కూడా వేసుకుందాం. ఇక్కడ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, ఒక హాఫ్ ఇంచ్ పైన. అదేవిధంగా ఇటు సైడ్లోని వేసుకున్నాం. ఇక్కడ కొద్దిగా రఫ్ చేయాలండి, లేదంటే అది ఊడొచ్చేస్తుంది. ఈ విధంగా టూ సైడ్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఇవి రెండు కుట్టుకు స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ పట్టీలను వీరికి జాయిన్ చేయాలండి. ఆ క్రాస్ పట్టీలను ఎలా కుట్టుకుందో ముందు చూద్దాం. ఇప్పుడు ఇలా క్రాస్ పట్టీలను తీసుకుని లావుగా ఉన్న వాళ్ళకైతే ఈ క్లాత్ సరిపోదు కాబట్టి ఎక్స్ట్రా వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా ఉంటే తీసుకుని ఇలా పెట్టి ఒకటి ఇటు సైడ్కి ఉంటే ఒకటి ఇటు సైడ్కి పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకొని వీటిని స్టిచ్ చేసుకోవాలి. Thank you.
కొనుక్కోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకొని ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా తీసుకొని ఇట్లా యువతల ఈ కుట్ అనేది యువతల పక్కకు ఉంటుంది కదా, ఇలా వేసి పైన స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫోల్డింగ్ ఈజీగా ఉంటుంది మనకు, దానికోసం అలా వేసుకుంటాం. చూడండి అది ఎలా వేసుకున్నాం. మొత్తం కుట్లన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి. ఈ విధంగా వేసుకోవాలా, రెండు కూడా అదే విధంగా వేసుకుందాం. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పైన ఒక స్టిచ్ చేయాలి. ఇలా చేసుకున్న తర్వాత కట్ చేయాలి. దీన్ని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదన్నా ఉందో అంతా కట్ చేసుకోవాలి. ఇంటిగా ఈ విధంగా ఇప్పుడు దీన్ని కానీ అదే విధంగా చేసుకుందాం. ఈ విధంగా రెండు క్రాస్ పట్టీలను కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత వీటిని మనం ముందుగా కుట్టు పెట్టుకున్నాం, వీటికి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వీటిని ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు వీటిని ఈ క్రాస్ ఈ మూల ఉంది కదా, ఇది వచ్చేసి ఇలా వస్తుంది. ఇట్లా ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది ఇక్కడ. ఆ ట్రయాంగిల్ షేప్లో ఈ కోడల దగ్గర నుంచి స్టిచ్ చేయాలండి. వీటిని చూడండి, ఒక హాఫ్ ఇంచ్ వరకు ఇక్కడ ఒక ట్రయాంగిల్ షేప్ వస్తుంది. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలా, అది చూద్దాం ఎలా.
ఇటు సైడ్ ఏమవుతుందంటే మనము ఇలా కుట్టుకొని ఉంటారు కదండి ముందు దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గానే పెట్టుకోవాలి దాన్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకునే ముందు ఈ సైడ్ వచ్చిన ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదండి ఇది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇది అనేది కొంచెం అటు అలా ఇలా లేకుండా మళ్ళీ కరెక్ట్గా హాఫ్ ఇంచ్లోనే ఇది స్టిచ్చింగ్ అనేది రావాలండి స్ట్రైట్ లైన్ లాగా రావాలండి చూడండి ఏదైనా చేసుకోవాలి ఇంకోటి కానీ అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ పట్టి రెండు స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకోవాలి అది ఎలా వేసుకోవాలి ఇప్పుడు చూద్దాము ఇలా రెండు క్లాత్ తీసుకోవాలి స్ట్రైట్గా దీనికి సరిపోయే విధంగా క్లాత్ కొద్దిగా అటు ఇటు ఎక్కువగానే ఉండాలి కొద్దిగా ఏం కాదండి ఇలా తీసుకొని కుడి పక్కన వచ్చేసి ఉక్సులు పట్టి ఎడం పక్క వచ్చేసి కాజాలు పట్టి వేసుకోవాలి అది ఇప్పుడు ఫస్ట్ ఉక్సులు పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము ఉక్సులు పట్టికి కుట్టుకునేటప్పుడు ఈ క్లాత్ అనేది పై పక్కనే ఉండాలండి ఇట్లా మామూలుగా కాజా పట్టి కుట్టుకునేటప్పుడు ఇలా కింది పాటు ఉంటుంది కాబట్టి ఇది పై పక్కనే పెడతాం ఇప్పుడు చూడండి ఎలా కుట్టుకోవాలి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం గోర్తు ఇలా ప్రెస్ చేయడం వల్ల అది అణుగుతుంది కుడ్డీల లోపలికి ఇట్లా స్ట్రెచ్ చేసి పైన ఒక కుట్టేద్దాం ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కొంచెం ఎక్స్ట్రాగా వదులుకున్న క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఇలా వచ్చిందండి ఇట్లా లోపలికి పూర్తిగా ఫోల్డ్ చేయాలి తర్వాత స్టిచ్ చేసుకోవాలి పైన చూడండి అది డిసైడ్ చేసుకోవాలి చూద్దాం
చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ని ఇటు సైడ్ తీసుకొని రౌండ్ షేప్ లో కట్ చేసుకోవాలి మనం. ముక్సులు పట్టి ఈ విధంగా వస్తుందండి. ఇప్పుడు క్యాజువల్ పట్టి ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇలా వేసుకోవడం వల్ల మనకు స్టడీగా కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇప్పుడు కాజాల పట్టి వేద్దాం. ఇదే విధంగా చూడండి, దానికి కింది పార్ట్ని పెట్టాం కదండి, ఇది పై పార్ట్ని పెడతాం చూడండి. ఇలా కొద్దిగా ఎప్పుడైనా క్రాస్ వస్తుంది, ఒక్కోసారి రాదు, ఆ క్రాస్ని జస్ట్ కొంచెం అలా అలా రిమూవ్ చేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా కింది సైడ్ పెట్టి స్టిచ్ చేసుకోవాలా చూడండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒకవేళ ఇటు సైడ్ నుంచి చూస్తే ఎక్కడన్నా మిస్ అయితే కనుక మళ్ళీ ఇంకొకసారి లైన్ వేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఒక 2.5 ఇంచ్ క్లాత్ అయితే సరిపోతుంది. అంటే ఇది పూర్తిగా ఫోల్డ్ చేయకూడదండి, కింది పార్ట్న సగం ఇలా వస్తుంది, సగం మామూలు క్లాత్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి చూడండి. కింది పార్ట్న వచ్చేసి ఇలా సగమే కింద ఉంటుంది, అంటే సగం పైకి పోయింది, సగం కింది పక్కన ఫోల్డ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా వస్తుంది. మామూలుగా అయితే స్టిచ్ చేసుకోవాలి దీన్ని చూడండి. ఇది కొంచెం పెద్దదిగా వచ్చినా పర్లేదండి, పెద్దదిగా వస్తేనే బాగుంటుంది. కొంచెం చిన్నదిగా వేయడం వల్ల అవి ఊడిపోతాయి ఎక్కువగా. ఇప్పుడు మిడిల్లో దీనికి మాత్రం మిడిల్లో వేసుకోవాలండి స్టిచ్చింగ్ చూడండి. వేసుకున్న తర్వాత ఈ లా కింది పక్కన ఉండే క్లాత్ ఉంటుంది కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసి లోపలికి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల అది నీట్గా ఉంటుందండి, లేకపోతే కొంచెం అటు ఇటు లాగినట్టు పికల్ పికల్ వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఇలా ఈ విధంగా రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఓల్డ్ బ్లౌజ్ ఉంటుంది కదా అది తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉక్సులు పట్టి ఉంటుంది కదా, ఈ ఓల్డ్ బ్లౌజ్ కూడా ఉక్సులు పట్టి సైడ్ ఉంటుంది కదా, ఈ సైడు ఇలా పెట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా అటు ఇటు ఉన్నా మనం గోట్ వేసేటప్పుడు అందులోకి సరిపోతుంది కాబట్టి ఇది కరెక్ట్గా ఉంది. దీన్ని ఆల్సీనే ఇటు సైడ్ కానీ పెట్టుకోవాలి మనము చూడండి. అది ఎలా చూసుకోవాలి అంటే ఒక్కొక్కసారి ఎక్కువ తక్కువ వస్తూ ఉంటుంది.
ఇలా పెట్టుకొని ఎక్కువ ఉన్నది ఇలా ఒక మార్క్ పెట్టుకొని జస్ట్ కొద్దిగా అలా లీవ్ చేయాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం వీటికి మార్కింగ్ చేసుకోవాలి కాజాలు వేసేదానికి మిషన్ కాజాలు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇప్పుడు మనం ఇలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నీడిల్ ఇక్కడికి వచ్చాక 3 సార్లు కిందికి దిగాలన్నమాట చూడండి 1, 2, 3 అలా కిందికి దిగిన తర్వాత ఈ కాజాలు అన్నిటికీ వేసుకోవాలి అలా వేసిన తర్వాత స్ట్రైట్గా ఇలా కిందికి రావాలి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ అలా నీడిల్ని కిందికి వెళ్ళి ఇలా వేసుకోవాలి అలా నీడిల్ కిందకు ముంచి ఇలా తిప్పుకోవాలి వి షేప్లో వేసుకోవాలి వస్తుందండి కాజాలు మిషన్ కాజాలు వేసుకునే ప్రాసెస్ ఇది అంతేనండి ఫ్రంట్ పార్ట్ పెట్టుకునే ప్రాసెస్ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో